హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి హరహర మహాదేవ శంభో శంకర సో కార్తీక మాసంలో అందరం పూజలు చేసుకుంటూ ఉన్నాం కదా అలాగే పిండి దీపాలతో పూజ చేసుకోవటము అలాగే ఉసిరి దీపాలు అలాగే మనము పసుపుతో కూడా వినాయకు వినాయకుణ్ణి అలాగే పసుపుతో శివలింగాన్ని ఎలాగ చేసుకోవాలో నేను చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ పిండి దీపాలని ప్రిపేర్ చేస్తున్నాను ఏమీ లేదండి కొంచెం బియ్య పిండిలో ఆవు నెయ్యి వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని దీపాలని మనం రెడీ చేసుకోవటమే అయితే బియ్య పిండి కొంచెం విరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం మనకి ఆ విరగటం అనేది జరగదనమాట కొంచెం అందుకని ఆవు నెయ్యి వేసేసుకొని కలిపేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ మూడు పిండి దీపాలను అనేది ప్రిపేర్ చేస్తున్నాను మన ఇష్టం అండి మూడు ఐదు అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి దీపాలని నేను పిండి దీపాల్లో ఉసిరి దీపం పెట్టి పిండి పిండిలో ఉసిరి దీపం పెట్టి వెలిగిద్దామని చెప్పేసి ముందు రోజు నైటే నేను ప్రిపేర్ చేసుకున్నానండి చక్కగా స్నానం చేసేసుకొని మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే ఈరోజు శని త్రయోదశి కదా నేను ఆ రోజు పూజ చేసుకున్నాను సో దాని గురించి నేను ముందు రోజు నైట్ అంటే శుక్రవారం నైటే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా అలాగే మనము ఒక క్యాప్ సహాయంతోనో చేతితోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో పిండి దీపాలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఐదు బొట్లు పెట్టేసుకొని అలాగే కుంకుమను కూడా పెట్టేసుకొని అవి అన్నీ అలాగా నేను నైట్ సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో దానికి మూడు ఉసిరికాయలు కావాలి కదా అవి కూడా మొత్తం పక్కన పెట్టేసుకొని కడుక్కొని శుభ్రంగా సో తర్వాత వచ్చేసరికి నేను పసుపుతో అన్నాను కదా దానికోసం నేను కొంచెం మైదాపిండి తీసుకున్నానండి మైదాపిండిలో కొంచెం ఆవు నెయ్యి వేసేసుకొని అలాగే కొంచెం పసుపుని వేసేసుకొని దాన్ని కూడా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట పసుపు కొంచెం ఎక్కువే పడుతుందండి అంటే పసుపు కలర్లో ఉండాలి కదా మనకి శివలింగం అనేది సో అందుకని కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది సో పిండిని అలా రెడీ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో నేను గ్లాస్కి అడుగు భాగాన కొంచెం పిండిని తీసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసేసానండి ఈజీగా ఉంటుందన్నమాట మనకి చేత్తో ఒత్తడం రాని వాళ్ళకి ఏంటంటే ఇది ఈజీ పద్ధతి సో అలాగ తీసేసుకొని దాన్ని మనం ఏంటంటే అడుగును అడుగును పెట్టే పార్ట్ అనమాట లింగానికి అడుగున సో అది కూడా ఈజీగానే చేసేసుకోవచ్చండి ఇంట్లో సో అలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్ పైన పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా సో అడుగున అలా పెట్టేసి నెక్స్ట్ ఇంకొక ఉండ తీసుకొని మనం తీసుకున్న అంటే మైదా పిండి ఎందుకు తీసుకున్నామంటే పిండి కొంచెం విరగటం విరగటం అనేది ఉండదండి బియ్య పిండి కొంచెం ఊరికే బ్రేక్ అవుతూ ఉంటుంది సో మైదాపిండికి అలా ఉండదు కాబట్టి నేను మైదా పిండితో చేస్తున్నాను ఏదైనా ఒకటేనండి మనకి పూజ చేసుకోవాలి ఆయన అనుగ్రహం మన మీద ఉండాలనే కానీ మనం ఎలా చేసినా ఆయన స్వీకరిస్తాడు మనం ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అంతా నీదే అని చెప్పేసి దండం పెట్టుకోవడమే అన్నీ మనం తెలిసి చేయం కదండి పొరపాటున ఎప్పుడన్నా పొరపాటు జరిగినా కూడా ఇంకా ఆయన మీదనే మనం వదిలేసుకోవాలి సో పైన శివలింగాన్ని కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను సో శివలింగాన్ని కూడా చక్కగా పెట్టేసిన తర్వాత ఒకసారి చూడండి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా సో అలాగే మనం శివలింగం చూస్తారే ఎంత బాగుందో కదండి మన చేత్తో మనం ఇలా పూజ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా సో అలాగే ఒక టూత్పిక్ తీసుకున్నాను టూత్పిక్ ఎందుకు అని అంటే ఆయనకి మరి త్రిశూలం ఉంటుంది కదండి త్రిశూలంకి టూత్పిక్ సహాయంతో నేను త్రిశూలాన్ని ప్రిపేర్ చేశాను అనమాట సో పైన మనకి కొంచెం కోపుగా ఉంటుంది కదా దానికి చిన్న బా ఉండ తీసేసుకొని అలా పెట్టేసి పక్కన త్రిశూలం ఆకారం లాగా వచ్చే వచ్చేటట్టు నేను అరేంజ్ చేశానండి చూసారా అటు ఇటు కొంచెం చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని చక్కగా లాగా ప్రిపేర్ చేసి అలాగే మనకి ఇప్పుడు ఆ టూత్ పిక్ నుంచోవాలి కదా సో నుంచోటానికి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని దానికి సపోర్ట్ అన్నమాట పక్కన పెట్టేసి ఆయనకి లాగా పెట్టేసానండి అసలు ఎంత బాగుందోనండి ఆయన అంతా అలంకరించిన తర్వాత మీకు మీరే చూస్తారు కదా చాలా అంటే చాలా బాగున్నారు సో ఇంకా అది అయిపోయింది కదా మరి ఉండాలి కదా ఆయన మెడలో ఎప్పుడు ఉంటుంది కదా సో దానికోసం ఏం అంటే కొంచెం బ్లాక్ కలర్ తీసేసుకొని బ్లాక్ కలర్ మొత్తం తీ ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని బ్లాక్ కలర్ అంటించానండి పాము వైట్ కలర్లో చేద్దాం అనుకున్నాను సేమ్ పిండిలానే ఇంకా సరే బ్లాక్ అనుకుని మళ్ళీ బ్లాక్ కలర్ కొంచెం అంటించేసి అలాగా మనం ఇప్పుడు ఒత్తులు చేస్తాం కదా ఒత్తుల్లాగా చిన్నగా అలాగా చేసేసుకొని పాముని ప్రిపేర్ చేసుకోవటమేనండి సో చూసారు కదా ఆయనకి అలంకారమే పాము కదండి మరి శివుడి అలంకారం సో అలాగా త్రిశూలము పాము అన్నీ చేసిన తర్వాత చాలా బాగుంది ఇంకా బొట్లు కూడా పెట్టేస్తున్నాను సో ఫస్ట్ గంధంతో బొట్లు పెట్టేసి తర్వాత కుంకుమ పెట్టానండి మొత్తం అయిపోయిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగున్నారు శివుడు సో చూసారు కదా మొత్తం బొట్లు కూడా పెట్టేసి ఇవన్నీ నేను ముందు రోజు నైట్ చేసేసి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి అంటే శనివారం నేను పూజ చేసుకున్నాను ఈరోజు మార్నింగ్ దానికోసం ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో అలా మనం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది సో తులసి కోట దగ్గర మనం అన్నీ రెడీ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా మా తులసికోట బయట ఉంటుందండి సో తులసికోట దగ్గర చక్కగా తుడిచేసుకొని ఫస్ట్ పసుపుతో చక్కగా అలికేసుకుంటున్నానండి పసుపు రాసేసుకొని దానికి ఐదు బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఐదు బొట్ల మీరు మూడు బొట్లు ఐదు బొట్లు ఇంకా మీ ఇష్టం అండి బొట్లు బొట్లు పెట్టేసుకున్న తర్వాత కొంచెం బియ్యపిండితో ముగ్గు వేసేసాను ఆ ప్లేస్లో బియ్య పిండితో ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా పూలు అలంకరణ ఇంకా మనకి నచ్చినట్టుగా మన మనకు శక్తి కొలది పూజ చేసుకోవటమేనండి కాకపోతే ఏంటంటే కార్తీక మాసంలో మనకి ఉదయం చుక్కలు వెళ్ళిపోకముందే పూజ చేసుకోవాలి అంటాం కదా చుక్కలు ఉన్నప్పుడే పూజలు చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం తెల్లవారుజామునే లేచేసి నాలుగున్నర ఐదింటికల్లా లేచేస్తే మనకి పూజ అయిపోతుందండి తొందరగా సో ఇంకా మనం చేసిన శివలింగం ఉన్నారు కదా ఆయనకి తమలపాకులో ఆయన్ని చక్కగా కూర్చోపెట్టేశాను కూర్చోబెట్టేసి అలాగే ఉసిరి దీపాలు ఉన్నాయి కదా వాటిని కూడా రెడీ చేసుకుంటున్నాను సో ఉసిరికాయలకు కూడా చిన్నగా అట్లాగా పైన అదంతా తీసేస్తే దానికి మనము కుంభవత్తులు పెట్టుకుంటాం కదండి కుంభవత్తులు పెట్టుకోవడానికి అట్లాగా చేసుకున్నాను ఇంకా ఉసిరి చెట్టు లేదు ఒక తులసమ్మ చెట్టే ఉందని చెప్పేసి ఒక ఉసిరికాయకే చక్కగా పసుపు రాసేసి బొట్లు పెట్టేస్తున్నానండి అది నేను చక్కగా తులసి కోటలో పెట్టేసుకుందామని చెప్పేసి బొట్లు ఇంకా మూడు లేదా ఐదు పెట్టుకోవచ్చు సో కుంభవత్తులు నూనె వేసుకొని పెట్టుకున్నాను అవి కూడా చక్కగా మనకి ఈ ఉసిరి దీపాల మీద పెట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకోవటమేనండి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దేంతో అయినా పూజ చేసుకోవచ్చు ఇంకా తీసుకున్న మనం పక్కన పెట్టుకున్న ఉసిరి ఉసిరికాయను కూడా దాంట్లో తులసమ్మలో పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకుంటున్నానండి ఇంకా దీపాలు వెలిగించేసుకుంటున్నాను రోజు తులసమ్మ దగ్గర నేను దీపం వెలిగిస్తాను అలాగే ఈరోజు ఇంకా శని త్రయోదశి అని చెప్పేసి మంచిది కదా అని చెప్పేసి ఇంకా శివుడికి కూడా అభిషేకం చేసి నువ్వుల నూనెతో ఇలాగ నేను ఈరోజు పూజ చేసుకున్నానండి చక్కగా పూలు అలంకరించేసి పూలు పళ్ళు ఆయనకి నైవేద్యంగా పెట్టుకొని అయితే నువ్వులు బెల్లము నల్ల నువ్వులు ఉంటాయి కదండి నవ్వ నల్ల నువ్వులు బెల్లంతో కలిపి కలిపేసేసి మనము ఆయనకి ప్రసాదంగా పెట్టడం కూడా శనీశ్వరుడికి చాలా మంచిదండి శని త్రయోదశి నాడు శని బాధలు ఏదన్నా ఉంటే కూడా పోతాయి అనమాట సో నల్ల నువ్వులు లేవని చెప్పేసి ఇంకా నేను నా మామూలుగా పండ్లే పెట్టానండి ప్రసాదంగా ఏదైనా శని బాధలు కానీ మనకి ఇంట్లో బాగోలేకపోయినా ఒంట్లో బాగాలేకపోయినా శని త్రయోదశి నాడు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా నువ్వుల నూనెతో శివలింగానికి కూడా అభిషేకం చేసుకుంటున్నాను సో ఈరోజైతే నేను ఇలా చక్కగా పూజ చేసుకున్నానండి నేను చేసిన శివుడు ఎలా ఉన్నారో చెప్పండి మరి పసుపుతో చేసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్